నమస్కారం సార్. నమస్తే సార్. జైలు రూల్స్ కు సంబంధించి ఓం శాఖ కొన్ని కొత్త చట్టాలను తీసుకురాబోతుంది. సో ఈసారి ఇప్పటి నుంచి కూడా ఎవరైతే జైలుకు వెళ్తారో ఆ ఖైదీలకు కఠినంగా ఉండబోతుందంట. మరి ఎందుకు ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతుంది? మరి ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుంది? కొత్తగా మన ఇండియన్ హోమ్ శాఖ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే అంతకుముందు 1960s ఆ ప్రాంతంలో ఉన్న జైళ్ళ చట్టాలు ఉండే బ్రిటిష్ కాలం నాటి జైలు చట్టాలే మేజర్గా వస్తున్నాయి. చిన్న చిన్న అమెండ్మెంట్స్ తప్ప అదే కంటిన్యూ అవుతుంది. అందుకని ఇప్పుడు ఏంటంటే కొత్తగా మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2023 అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టము ఖైదీల పాలిట ఒక సింహస్వప్నం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఖైదీలు అంటేనే వాళ్ళకి అనేక ఇబ్బందులు అనేక కష్టాలు ఉంటాయి. మనం చంద్రబాబు విషయంలో చూసాము, ఆయనకే ఆయన ఒక ప్రివిలేజ్డ్ ప్రిజనర్ అని చెప్పచ్చు. అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే ఆయనకి ఇన్ని కష్టాలని బయట చెప్పుకున్నారు. ఇంకా మామూలు ఖైదీల పరిస్థితి ఏంటి జైళ్ళల్లో అంటే వాళ్ళకి ఏ రకమైన అక్కడ ఫ్రీడమ్ ఉండదు. ఫుడ్ వాళ్ళు పెట్టిన తినాలి, వాడికి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా బయటికి చెప్పుకోవడానికి ఏముండదు. ములాఖత్తు కూడా చంద్రబాబు గారిలాగా ఆర్గనైజర్కి ములాఖత్తులు ఏమి ఎవరు వాళ్ళు, రకరకాలకి ఇస్తామంటారు క్యాన్సిల్ చేస్తారు, లంచాలు ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తారు, రకరకాల కారణాలు చెప్తారు. ఇటువంటి ఒక హార్డ్ సిచ్యువేషన్ జైల్లో ఖైదీలకు ఉంటుంది. ఇలాంటి కాంటెక్స్ట్లో ఈ చట్టము ఇంకా భయంకరంగా ఖైదీలకి ఖైదీలు అక్కడ కదిలినా ఇటు తిరిగినా తప్పే అటు కదిలినా తప్పే అన్నట్టుగా ఉన్నాయి ఈ కండిషన్స్. సరే అసలు ఈ చట్టం ఏం చెప్తుంది అని కానీ మనం చూసుకుంటే ఈ చట్టం ముందుగా ఖైదీల్ని కొన్ని డివిజన్స్ చేసింది. అదేంటంటే అత్యంత ఎక్కువగా నేరాలు చేసే ఖైదీలు, తర్వాత తీవ్రమైన నేరాలు అంటే హత్య కావచ్చు, అత్యాచారం కావచ్చు, ఇలాంటి తీవ్రమైన నేరాలు చేసే ఖైదీలు, తర్వాత మాదక ద్రవ్యాలు వాడే డ్రగ్స్ వాడే ఖైదీలు, తర్వాత తాగుబోతు కేసుల్లో రావడం, తర్వాత ఫస్ట్ టైమర్స్ మొదటిసారిగా జైలుకి వచ్చిన వాళ్ళు, హ్యాబిచువల్ ప్రిజనర్స్ అంటారు. హ్యాబిచువల్ అంటే రెగ్యులర్గా జైలుకి వస్తున్న వాళ్ళు, తర్వాత 65 ఏళ్ళ పైన పడిన ఖైదీలు, తర్వాత ఫారినర్స్ విదేశీ ఖైదీలు, తర్వాత లైఫర్స్ అంటే మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్ష పడినోళ్ళు, మరణశిక్ష పడినోళ్ళు, డెత్ పనిష్మెంట్ పడినోళ్ళు, మెంటలీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఇలాగా విభజించిందనమాట ఖైదీల్ని. విభజించి వీళ్ళల్లో 3 సెక్షన్లుగా పెట్టారు, మెన్, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్. సో వీళ్ళకి ఆ నేరాలను బట్టి సెల్స్ కూడా అలాట్ చేయాలి. ఇంతకుముందు అది ఉండేది కాదు. అతిజహనుడు అక్కడ ఉండేవాడు, ఫస్ట్ టైమర్ వచ్చిన సెల్లో ఉండేవాడు, ఇప్పుడు అవన్నీ చేయాలి. అంటే దీన్ని బట్టి జైళ్ళల్లో కూడా సెల్స్ పెంచాలి, సరిపో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సబ్ జైలు ఉంది, 3 4 ఉంటాయి అంతే, దాంట్లోనే అందరినీ ఇరికిచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు చేయాలంటే, డివిజన్ చేయాలంటే మొత్తం జైళ్ళని రికన్స్ట్రక్ట్ చేయాలి. మరి అది చేస్తుందా? ఓన్లీ పేపర్ మీదకేనా ఇది అని? ఎందుకంటే మనకు చాలా చట్టాలు పేపర్ మీదే ఉంటాయి, అమల్లో ఉండవు. అమల్లో ఉండాలంటే చాలా మార్పులు జరగాలి. ఆ మార్పులు చేయరు. చట్టం చేయడం ఈజీ, చట్టానికి సంబంధించిన మార్పులు సమాజంలో గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళి చేయాలనేది ఎప్పుడైనా డిఫికల్ట్. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మేము చట్టం చేసామని చేతులు దులుపుకుంటూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే ఇంతమంది నేను చెప్పిన ఖైదీలకు సపరేట్ సెల్స్ అంటే సాధ్యం కాదు. మళ్ళీ ఇందులో నేరాలు చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ జైల్లో ఉండి నేరాలు చేస్తారు కదా, వాళ్ళకి మళ్ళీ సపరేట్ సెల్స్ కావాలి అని కూడా పెట్టారు. ఇవన్నీ మరి ఎలా అమలు చేస్తారు? బడ్జెట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు తెలంగాణ జైళ్ళ బడ్జెట్ పర్ ఇయర్కి 100 crores. తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్పింది జైలు శాఖ అంటే, మేము డబ్బులు మీకు 100 కోట్లు ఇవ్వలేము, మీరే జైళ్ళలో నుంచి రెవెన్యూని జనరేట్ చేసుకోండి అని చెప్పింది, అని చెప్పి కొంత టైం పెట్టింది. ఇప్పటి వరకు 30 నుంచి 40 crores పర్ ఇయర్ జనరేట్ చేసుకుంటుంది తెలంగాణ జైళ్ళు. ఇది ఇంకా 60 కోట్ల వరకు ఇంకా చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ఇటువంటి కాంటెక్స్లో మళ్ళీ నువ్వు కొత్త సెల్స్ పెట్టండి, వీళ్ళు జైల్లో నేరాలు చేస్తే వాళ్ళకి ఇండివిజువల్గా సింగిల్ సెల్స్ పెట్టండి. ఇప్పుడు 10 మంది నేరాలు చేస్తారు జైల్లో ఉండి, 10 సింగిల్ సెల్స్ ఎక్కడున్నాయి జైల్లో? లేవు కదా. వాటికి మళ్ళీ సింగిల్ సెల్ పెట్టాలంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి ఏర్పాట్లు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో మరి ఎంత అమలు అవుతుందో తెలీదు. అయితే ఇప్పుడు కొన్ని నేరాలు, ఏ నేరాలు ఖైదీలు చేస్తే శిక్షలు ఉంటాయనేది కూడా డీటెయిల్గా పేర్కొన్నారు ఈ చట్టంలో.
అందులో ఏంటంటే జైల్లో ఉండి మాదక ద్రవ్యాలు వాడితే పనిష్మెంట్ ఇస్తారు, సెల్ ఫోన్ వాడితే 3 ఏళ్ళ వరకు పనిష్మెంట్ ఉంది, తర్వాత అమర్యాదగా ఎట్లాంటి నేరాలు ఉన్నాయో చూడండి, షాక్ అవుతాను నేనైతే. అమర్యాదగా ప్రవర్తిస్తే ఖైదీల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం లేదా ఎవడు చెప్పాలి? అక్కడుండే వార్డన్ అంటాడు, ఇప్పుడు వార్డన్ ఇన్ కొడతాడు, నువ్వేదో ఎదిరించావు, ఇతను నా పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని కేసు పెడతావు, సో నీ మీద ఇంకొక కేసు. అంటే జైల్లో నుంచి బయటికి రాలేవు అనమాట. నువ్వు వార్డర్లు చెప్పినట్టు విని పడుండకపోతే, నీ హక్కుల కోసం ప్రశ్నిస్తే కూడా ఇక మీదట మరిన్ని శిక్షలు నీకు పడే అవకాశం ఉంది. ఇది ఖైదీల్ని భయంకరంగా హింసించే పని తప్ప ఇంకోటి కాదు. తర్వాత పని ఎస్కేప్, నీకు ఒక పని చెప్పాడు, దాన్ని ఎస్కేప్ పని చేయకపోతే కూడా శిక్షే. తర్వాత ఇంకొక కాంట్రడిక్టరీ ఉంది. ఒక దగ్గరేమో ఏదైనా జైల్లో వివిధ రకాల అరాచకాలు కానీ ఏమన్నా జరుగుతుంటే దాని మీద ఫిర్యాదు చేయకపోతే అది నేరం అంట, రాంగ్ ఫిర్యాదు చేస్తే అది నేరం అంట. సో ఏది రాంగ్ ఫిర్యాదు ఏది కరెక్ట్ ఫిర్యాదు అని ఎలా చెప్పాలి? అదో ప్రాబ్లం. ఫిర్యాదు చేసిన నేరమే, చేయకపోయినా నేరమే. తర్వాత ఆస్తులకి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే జైల్లో ఉండే ప్రాపర్టీస్కి అది శిక్షే. తర్వాత నిర్లక్ష్యంగా ఉంటే కూడా శిక్ష అంట. నిర్లక్ష్యం అంటే ఏంటి డిఫైన్ చేయాలి, అదేం లేదు. తర్వాత వైర్లెస్ ఏదైనా పరికరాలు కలిగి ఉండడం నేరం. తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేయడం నేరం, చేయించడానికి ప్రోత్సహించడం కూడా నేరం. అంటే ఖైదీలందరూ ఇవేందంటే ఖైదీలకు కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది, వాళ్ళకు కూడా తమ బాధలు చెప్పుకునే హక్కు ఉంటుంది. ఈవెన్ మనం చూసాం చంద్రబాబు గారిని హేమబిందు గారు మీకేమైనా జైల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగింది అంటే చెప్పుకున్నారు. మామూలుగా కూడా ఏం చేస్తారంటే మ్యాజిస్ట్రేట్స్ జడ్జెస్ అప్పుడప్పుడు జైళ్ళని విజిట్ చేస్తారు, విజిట్ చేసినప్పుడు ఖైదీల్ని అడుగుతారు మీకేమైనా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కానీ మనం సమస్యలు చెప్పామనుకో నెక్స్ట్ డే నుంచి ఈ నేరాలని మన మీద మోపేస్తారు, కాబట్టి చెప్పలేము. ఇంకా సైలెంట్గా బాగున్నాయి సార్ బాగున్నాయండి, వాళ్ళు కూడా బాగున్నాయని రాసుకొని వెళ్ళిపోతారు. ఇది జరుగుతుంది అన్నమాట. తర్వాత అనుమతి లోని చోట తిరగకూడదంట. ఎక్కడైనా అంటే జైలు నుంచి జైల్లో బయటకు వెళ్తారు, వాడు తిరిగేదే ఆ గోడల మధ్య తిరగాలి, అనుమతి లేని చోట తిరగ. ఆల్రెడీ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి అమల్లో. తర్వాత నిబంధనల్ని పాటించకపోతే శిక్షలు. లైంగిక అత్యాచారాలు కానీ స్వలింగ సంపర్కం పెట్టుకుంటే, అంటే మామూలుగా జైళ్ళల్లో నేను జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే మామూలుగా సెల్లో 3 ఉండేవాళ్ళు, ఈవినింగ్ 6 గంటలకు లోపలేసేస్తారు, 1 గంట 2 గంటలు వదులుతారు మళ్ళీ లోపలేస్తారు కదా. లోపలేసిన తర్వాత 3 ఒక అతనికి బెయిల్ వచ్చింది, అంటే అతనికి లేటుగా కోర్టు నుంచి రావడం ఆలస్యమైంది. ఇప్పుడు అతన్ని బయటకు వదులుతారు కదా, బయటకు వదిలారు. వదలగానే అక్కడ వార్డర్ నన్ను అడిగాడు, మీకు ఇంకెవరన్నా ఖైదీ కావాలా అంటే, నేను ఇప్పుడు ఎందుకులే రేపు మార్నింగ్ చూసుకోవచ్చులే అని చెప్తే, లేదు లేదు ఇద్దరు ఉండడానికి వీల్లేదు, 3 మినిమం 3 ఉండాలి ఖైదీలు అని. నాకు అర్థం కాలేదు ఎందుకు అని అడిగారు. అప్పుడు చెప్పాడు ఇద్దరుంటే వీళ్ళేమన్నా అఫైర్ పెట్టుకుంటారని, ఇద్దరు ఉండడానికి వీల్లేదంట. అంటే జైల్లో స్వలింగ సంపర్కం అనేది కూడా బ్యాన్ చేశారు. నిజానికి బయట స్వలింగ సంపర్కం సుప్రీంకోర్టు ఓకే చేసింది. నాకు తెలిసి దీని మీద కోర్టుకి ఎవరైనా వెళ్తే మాత్రం కొన్ని ఇందులో కోర్టు కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది, మరి ఎవరైనా కోర్టుకు వెళ్తారేమో చూడాలి. తర్వాత జూదం ఆడకూడదు, అంటే జైల్లో ప్యాకెట్ కానీ ఏదైనా డబ్బులు పెట్టి ఆడే ఆటలు ఏవి కూడా ఆడకూడదు. అనధికారికంగా ఎవరితో మాట్లాడకూడదు, ఇది కూడా ఒక ఘోరమైన కండిషన్. ఇప్పుడు ఎందుకంటే జైల్లో మనకెవరు రారు చూడ్డానికి, కానీ మన సెల్మేట్కి వస్తారు. ఆ సెల్మేట్కి వచ్చిన వాళ్ళతో మనం ఏదో మాట్లాడతాం, కాసేపు రిలీఫ్ కోసం మాట్లాడచ్చు, లేదా తన బాధలు చెప్పుకోవడానికి మాట్లాడచ్చు, లేదా తనకేదో బయట మా ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పండి, నన్ను ఒకసారి కలవమనండి అనేది చెప్పుకోవడానికి కూడా చెప్పచ్చు. ఇక మీదట అవి కూడా నేరాలే, అది చెప్పినా కూడా శిక్షలే. అంటే ఖైదీలుగా బేసిక్ లెవెల్లో ఖైదీలుగా మనుషులుగా, ఖైదీలు కూడా మనుషులే, హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఖైదీల రెండోది ఖైదీలు అందరూ కూడా నేరస్తులు కాదు. ఇందులో రిమాండ్ ప్రిజనర్సే 70% to 80% మన జైళ్ళల్లో ఉండేది రిమాండ్ ప్రిజనర్స్ అని చెప్పుకున్నాం. అంటే 5 లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో దాదాపు 4 లక్షల మంది ఖైదీలు
నిర్దోషులు, చంద్రబాబు లాంటి రిమాండ్ ప్రిజనర్స్, మరి వాళ్ళకందరికి కూడా ఈ హక్కులు ఉండమంటే ఇది చాలా ఘోరమైన విషయం. ఫండమెంటల్ రైట్స్కి, రాజ్యాంగానికి ఇది విరుద్ధమైన చట్టంగా కనిపిస్తుంది. మరి దీని మీద ఎవరికైనా ఎవరైనా కోర్టుకు వెళ్తారేమో అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.